గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మండే బ్లాగ్ అండి. మార్నింగ్ టైం వచ్చి 9 అవుతుంది. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము, బయటకంటే లోకల్లో కాదు బెంగళూరులో. సో బయటకైతే వెళ్తున్నాము. నేనైతే ఎక్కడికి వెళ్తున్నానని ముందు బ్లాగ్లో అయితే చెప్తాను, మీరైతే బ్లాగ్ మొత్తం చూసేయండి. అండ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము, చాలా యాంగ్జైటీగా ఉంది అండ్ చాలా యాంగ్జైటీగానే ఉంది. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను స్లోగా బ్లాగ్లో. అండ్ ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకున్నాము 9:30కి. ఆ డ్రైవర్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, ముందుగానే ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నాము, వెయిటింగ్ చేస్తున్నాం డ్రైవర్ కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ బిన్ని అయితే మార్నింగ్ 7 అంతా లేచాడు, స్నానం అంతా చేపించేశాను, కాసేపు మళ్ళీ అలా పడుకున్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే మా లగేజ్ అయితే చూపిస్తున్నాను. ఆ పెద్ద సూట్ కేసులో వచ్చి నావి, బిన్నీవి డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి మా ఆయనవి. అండ్ ఇదేంటంటే డైపర్ బ్యాగ్ అండి, నాకు ఇది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా యూజ్ ఉంటే తీసుకోండి. అండ్ ఇదేంటంటే ల్యాప్టాప్ బ్యాగ్ మా ఆయనది. సో ఇది మా లగేజ్ అయితే. మీకు ఆ డైపర్ బ్యాగ్ కావాలంటే నేను లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇది. ఆల్రెడీ నేనైతే ఫీడింగ్ కుర్తీస్ వీడియో అయితే చేస్తున్నాను, మీకు వీడియో కావాలంటే లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఐకార్డ్స్లో ఇస్తాను, లేకపోతే ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, మీరైతే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీ ఇస్తాను. ట్రావెలింగ్ కదా, సో ఫీడింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేనైతే ఫీడింగ్ కుర్తీకే ప్రిఫర్ చేస్తాను ట్రావెలింగ్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మా ముగ్గురివి అయితే స్నానాలు అయితే అయిపోయాయి. అండ్ ఫైనల్లీ దీపం అయితే పెట్టేశాను, ఎందుకంటే జర్నీ కదా, సో ఏ ఆటంకం కలగకుండా వెళ్ళాలి అనేసి దీపం అయితే పెట్టుకున్నాను. అందులో బాబుతో ఉన్నాను కదా, సో మా పిన్ని అయితే ఇప్పుడే నిద్ర లేచాడు, సో వాడికి ప్యాంట్ వేసి వాళ్ళని రెడీ చేసేసాను. అండ్ ఈరోజు ఏంటంటే రంజాన్ కదా, ముస్లిమ్స్ వాళ్ళందరికీ ఈద్ ముబారక్ అండి. ఓన్లీ ముస్లిమ్స్ వాళ్ళకే కాదు, హిందూస్ కూడా, ఎందుకంటే ఎవరైనా ఏ దేవుడైనా ఒకటే. సో అలా నేనైతే అలా ఏం పట్టించుకోను, అందరికీ అయితే ఈద్ ముబారక్. అండ్ మేమైతే రెడీ అయిపోయాము, టిఫిన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంకా వీడికైతే ఇడ్లీ తినిపించాలి, తినిపించేసి క్యాబ్ అయితే బుక్ అయిపోయిందంట, డ్రైవర్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో స్టార్ట్ ఇక్కడైతే మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. సో వెళ్తూ ఉన్నాము. మేమైతే కొద్దిగా స్ట్రగుల్ అయితే ఫేస్ చేసాము, కొద్దిగా కాదు చాలా స్ట్రగులే, మీకు అది వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్లాగ్ అనేది కంటిన్యూగా చూస్తూ ఉండండి, జర్నీ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది నేను చెప్పేది. సైలెంట్. ఎక్కడికి వెళ్తున్నావు? బిన్ని, నిప్పలు చూపి, నిప్పలు చూపి. మేడం
మేము మళ్ళీ బెంగళూరు రావాలన్నా ఓన్ వెహికల్ తో కూడా వచ్చేయచ్చు అన్నమాట. అక్కడ పర్మిషన్ తీసుకుని సార్ అక్కడ తీసుకుంటాం ఆంధ్రాలో. కర్ణాటక యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్ సేవా సింధు, దాంట్లో ఫ్రమ్ అదర్ స్టేట్ టు కర్ణాటక. అదే అప్లై చేశాను భయ్య వన్ వీక్ బ్యాక్, మొత్తం డీటెయిల్స్ మొత్తం అప్లై చేశాను. అది చేయను సబ్మిట్ సర్టిఫికెట్. అండ్ ఇక్కడేమో బిన్నీకి అయితే టిఫిన్ అయితే తినిపించేశాను, ఇడ్లీ అయితే తినిపించాను కానీ వాడు సరిగ్గా తినలేదు. సో పొంగల్ ఉనింది, పొంగల్ తినిపించాను. హ్యాపీగా తినేసి మంచిగా బజ్జున్నాడు కాసేపు అలాగా. నేనేమో పూరి తినేసాను ఇంటి దగ్గరే, అండ్ ఆయనేమో ఇడ్లీ తిన్నాడు ఇక్కడ కారులోనే తిన్నాడు. అండ్ వెళ్తూ ఉన్నాము అలాగా. సో ఇక్కడ చూసారంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పోలీసులు అనేవాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. ఆల్మోస్ట్ టైం మిడ్ నూన్ 12:30 అవుతా ఉంది, ఒక్క వెహికల్ కూడా వదలటం లేదు పాస్ లేకుండా, ఎందుకంటే అది మన కేర్ కోసమే కదా. సో మనం కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో ఖచ్చితంగా పాస్ అయితే తీసుకొని మీరు ట్రావెల్ చేయండి. పాస్ లేని వాళ్ళని అస్సలు అయితే అస్సలు వదలడం లేదు, కొద్దిగా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఈ టైంలో మన కోసం వర్క్ చేసే పోలీస్కి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి మనం ఒక బిగ్ సెల్యూట్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మన కోసం అయితే ఈ ఎండలో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు పోలీస్ అనేవాళ్ళు. ఖచ్చితంగా అయితే మీరైతే పాస్ తీసుకొని అయితే ట్రావెల్ చేయండి. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఇంకా మా వెహికల్ వచ్చేసింది, మేము ఇంకా లగేజ్ అంతా దాంట్లో షిఫ్ట్ చేసుకుని దాంట్లో ట్రావెల్ చేసేయడమే అంతే. అండ్ మధ్యలో చూసారంటే బీహార్ వాళ్ళు కూడా అదర్ స్టేట్స్ వాళ్ళు చాలామంది వెళ్తున్నారండి, పాపం బై వాక్ వెళ్తున్నారు. ఈ ఎండలో వాళ్ళు చప్పలు కూడా వేసుకోకుండా వెళ్తున్నారు, ఫుడ్ లేకుండా, అసలు చాలా బాధేసింది. హలో, మేము కర్ణాటక బోర్డర్ దగ్గర ఉన్నామండి. అసలు ఒకటి అనుకున్నాము ఒకటైంది. యాక్చువల్ ఏంటంటే మేము ఊబర్ బుక్ చేసుకున్నాం కదా, ఊబర్ వాళ్ళకి పాస్ ఉంటుందేమో, వాళ్ళు అలో చేస్తారని అనుకున్నాము. ఏంటంటే మేము ముందుగానే ప్లాన్ అయితే చేసుకున్నాము కారు పిలిపించుకున్నాము కార్ అనేసి, కానీ ఇక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఎవరో ఊబర్లో వెళ్ళిందంట. సో ఊబర్ వాళ్ళకైతే అలో ఉంటుంది అనేసి మేము ఇంకా ఊబర్ అయితే బుక్ చేసుకున్నాం కారు వద్దనుకొని. సో ఊబర్ అయితే బుక్ అయి సో ఊబర్ అయితే కన్ఫర్మ్ అయింది, కానీ అతనికి తెలియదంట తిరుపతి డ్రాప్ అవుతాను చూపించలేదంట. సో మేమైతే క్యాబ్ అంతా ఎక్కాక అతను చెప్పాడు, ఇంటి దగ్గర అయితే చెప్పాడు కానీ అన్ని క్యాబ్లో పెట్టుకున్నాము లగేజ్ అంతా. సో అయితే కొంచెం అయితే డిస్కస్ చేశాము తనతో, చూడండి మేము కావాలంటే ఇస్తాము అనేసి, చూసి డ్రాప్ చేయండి, మేము కావాలంటే పర్సనల్గా మనీ ఇస్తాము అయితే అని చెప్పాము. కానీ ఏమంటే తనకి ఎల్లో బోర్డు, సో పర్మిట్ కట్టాలంటే అండ్ తను రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్కడే రావాలి కదా, సో తనకి పాస్ ఉండాలి కదా, అందుకనేసి అయితే తను ఒప్పుకోలేదు. తర్వాత ట్రావెల్స్ వాళ్ళకి కొంతమంది కాంటాక్ట్ చేశారు, తను హెల్ప్ చేస్తున్నారు, ఇంకా ఇలా కాదనేసి ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాము. చెప్పాను కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న అన్న వచ్చుంటారు అనేసి, సో అన్నకే చెప్పి ఇలా రమ్మని చెప్పాము బోర్డర్ వర్క్ అయినా. అసలు అతనే బోర్డర్ వర్క్ అయితే వచ్చారు, వేరే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ వరకు అయితే ఏం స్టాప్ చేయరు అంటేనే తను వచ్చారు మళ్ళీ. సో అక్కడ వరకు వచ్చారు. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్పాను కదా తను వచ్చారు. మేము బోర్డర్ దగ్గరికి వచ్చి దాదాపు ఒక 1.5 hours వెయిట్ చేసాము. అసలు క్యాబ్ ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే 1.5 hours ఎవరు వెయిట్ చేయరు. సో తనైతే చాలాసేపు వెయిట్ చేశారు అండ్ ఫైనల్లీ అన్న అయితే వచ్చేసారు కార్ తీసుకొని. ఏంటంటే బోర్డర్ వరకు ఈ బోర్డర్ క్రాస్ చేస్తే కర్ణాటక బోర్డర్ తను రిటర్న్ రావాలంటే తిరిగి పాస్ ఉండాలి క్యాబ్ అతనికి. ఒకవేళ అన్న రావాలంటే అన్న నాకు స్టాప్ చేస్తారు. ఇంకేం చేసామంటే యూటర్న్ తీసుకుంటామని చెప్పి పోలీసులకి యూటర్న్ తీసుకున్నాము
అండ్ క్యాబ్లో నుంచి దిగేసి అయితే కార్లో అయితే ఎక్కేసాము. మధ్యలో అయితే అడిగాం కానీ పోలీసుల్ని ఒక కానిస్టేబుల్ చెప్పారు రూట్లోనే వెళ్ళి ఇలాగే ఈ రూట్లోనే రావచ్చు అనేసి. కానీ క్యాబ్ అతను చాలా భయపడ్డాడు ఎందుకంటే ఎల్లో బోర్డు కదా, అందులో ఓన్ వెహికల్ చూస్తే సీజ్ చేస్తారు వన్ మంత్ అనేసి అయితే చాలా భయపడ్డాడు. సో ఫైనల్లీ ఇప్పుడైతే చిత్తూరుకి వచ్చాము, ఇంకోసం ఆగాము. ఎక్కడ డైనింగ్ ఉండదు కదా, అసలు టేక్ అవే అన్నా ఉంటుందేమో అనేసి చూస్తూ ఉన్నాము. ఇక్కడ భాస్కర హోటల్ భాస్కర అనే దగ్గర ఆగాము. ఇక్కడైతే ఉంది అని చెప్పారు, ఆల్రెడీ ఒక 2-3 రెస్టారెంట్స్ అయితే తిరిగాము, అన్నీ క్లోజ్డ్ అయిపోయినా. టైం వచ్చి 2:30 అయితే ఉంది. ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఉందని చెప్పారు, సరే ఫుడ్ తీసుకురావడానికి అన్న మా హస్బెండ్ వెళ్ళారు. ఇలా జరిగింది, అసలు వస్తామని కూడా అనుకోలేదు. క్యాబ్ అతను చెప్పిన దానికి లైట్ అనుకున్నాము అసలు, కానీ అసలు వచ్చాము. అన్న కూడా చాలా హెల్ప్ చేశారు, అడిగిన వెంటనే అసలు కార్ తీసుకొని వచ్చారు. ఫైనల్లీ అయితే ఇంకొక దాదాపు ఒక 40 మినిట్స్ 1 అవర్లో అయితే తిరుపతికి వెళ్ళిపోతాము ఫుడ్ తినేసి. ఫైనల్లీ ఇలా జరిగింది మా జర్నీ. అండ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను. అన్నావు ఏం చేస్తా అన్నావు? తిట్టి కక్క 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 కక్క. అండ్ ఇంకొకటి ఏంటంటే, కర్ణాటక బార్డర్ కొద్దిగా క్రాస్ చేసాక మన ఆంధ్ర వాళ్ళ బార్డర్ కూడా ఉంది. సో అక్కడైతే కూడా స్టాప్ చేశారు కారు. మా ఆయన ఏంటంటే, తన కొలీగ్ ఒక అమ్మాయి పాస్ తీసుకున్నారు, సో తనది అయితే తీసుకున్నారు. అండ్ అక్కడ వాళ్ళ పోలీసెస్ దగ్గరికి అక్కడైతే వీళ్ళు చూపించారు పాస్. అక్కడ ఏంటంటే నేమ్స్ అన్నీ రాసుకొని వాళ్ళని క్వారంటైన్లో పెట్టేదానికి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. బై గాడ్ గ్రేస్ వీళ్ళు ఏం చెప్పారేమో, మమ్మల్ని కార్ దిగి కొంత దూరం నడుచుకొని రమ్మన్నారు. అండ్ మేమైతే నడుచుకొని వచ్చాము. అన్న అయితే కార్ కొద్ది ముందు తీసుకొని వచ్చారు, మధ్యలో వేరే వాళ్ళు ఆపారు. అండ్ ముందు అయితే రాసుకునే వాళ్ళు ఉన్నారు నేమ్స్ అని, వాళ్ళైతే వాళ్ళకి చెప్పారు వాళ్ళని పంపించేయండి అనేసి. ఏంటంటే మాకు కార్ ఏపీ నుంచి వచ్చింది కాబట్టి మా కల్లో ఉంది, ఒకవేళ మేము కర్ణాటక నుంచే కార్ వేసుకొని వస్తే మా కల్లో లేదంట, ఇది ఒక మాకు ప్లస్ పాయింట్ అయింది. మా కార్ ఏపీ నుంచి వచ్చింది కాబట్టి, మా అదే తిరుపతి నుంచి వచ్చింది కాబట్టి ఏపీ కాస్ అయితే అలా వచ్చి రిటర్న్ అవ్వడానికి అలా ఉందంట, అదొక ప్లస్ పాయింట్ అయింది. సో ఇలా అయితే జరిగింది, చాలా రిస్క్ అయితే తీసుకున్నాము, అసలు అనుకోలేదు. ఫైనల్లీ వీఆర్ ఇన్ తిరుపతి. ఇక ఫైనల్లీ తిరుపతి దగ్గరకు అయితే వచ్చేసాము, కాస్త దగ్గరలో ఉన్నాం, చంద్రగిరి దగ్గర అయితే ఉన్నాము. ఇంకొక 20 మినిట్స్ టు 15 మినిట్స్లో మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము కదా, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం, యాంగ్జైటీగా అయితే ఉన్నాము. అక్కడ మా వాళ్ళు అయితే బాబు కోసం చాలా వెయిటింగ్ ఉన్నారు, ఎప్పుడు వస్తా అన్నారు, ఎంత టైం పడుతుంది అని అడుగుతూనే ఉన్నారు. Through the highways, till my shadow turns to sun rays.
get up. Time is barely on our side. Finally we reach. So ikkada raagane maa tata aithe bayataku vacharu. అండ్ హారతి అదే ఎర్రనీళ్ళు తీస్తున్నాడు, దిష్టి కోసం తీస్తారు కదా, సో అలాగా. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. మా అమ్మమ్మ గారు అయితే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. అండ్ మా సిస్టర్ అయితే చూసింది వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. నిద్రపోయలే, ఇప్పుడే లేస్తున్నాడు. వాడు నిద్ర లేస్తున్నాడు బా. కృష్ణనా సో ఇదైతే మా బెంగళూరు టు తిరుపతి ట్రిప్ అండి, జర్నీ బ్లాగ్ అనుకోవచ్చు. సో ఖచ్చితంగా అయితే పాసెస్ అయితే తీసుకొని ట్రావెల్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎమర్జెన్సీ పాస్ అడిగితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదైతే ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యావ్ ఏ గుడ్ డే, బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.